హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ షిఫాన్ ట్యూబ్. నేను నెయ్యిని ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఒకసారి. చాలామంది పెరుగు మీద మీగడ నుంచి తయారు చేస్తారు, నేను మాత్రం ఎక్కువగా పాల నుంచి వచ్చిన మీగడతోనే పెరుగు లేదండి నెయ్యి తయారు చేస్తాను. నాకు అలానే తయారు చేయొచ్చు. నాకు పెరుగు మీద నుంచి మీగడ తీసి నెయ్యి చేయడం అస్సలు రాదు. నాకు ఇలానే ఫస్ట్ నుంచి వచ్చు. నేను ఇలా చేయబట్టి ఒక 4 to 5 ఇయర్స్ అవుతుంది. నాకైతే ఇప్పటివరకు నెయ్యి అనేది మంచి టేస్ట్గా మంచి వెన్నపూసలాగా చాలా బాగుంటుంది. నేను నెయ్యిని ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా చూడండి. ఫస్ట్ మనం పాలు డైలీ కాగబెడతాం కాబట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక 3 అవర్స్ తర్వాత ఆ పాలు నుంచి వచ్చిన పైన మీగడ మొత్తం ఇలా అట్టులాగా గడ్డ కడుతుంది. దాన్ని మొత్తం ఇలా గంటతోని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక వారం పాటు మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మనం ఎప్పుడైనా మీగడని నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటే అది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. నెయ్యి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు కంపల్సరీ ఎప్పుడైనా మీగడని డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా తీసుకున్న ఈ 1 వీక్ మీగడని మనం ఒకవేళ నెక్స్ట్ డే నెయ్యి చేయాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే దాన్ని తీసి పెట్టుకోవాలి బయట. దాన్ని ఇలా లైట్గా వేడి చేసుకొని అందులోకి అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఇలా తోడు పెట్టుకోవాలి. మనం నైట్ తోడు పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే మంచి గడ్డలాగా తయారవుతుంది. దీనిని మనం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు, లేకుంటే మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటే చాలు. ఈ మనం తోడేసుకున్న ఈ మీగడను మొత్తం ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని అందులోకి ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేసి 1 గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటే మనకు వెన్న అనేది గట్టిగా మంచిగా వస్తుంది. ఒకవేళ మనం ఒక టైం ఉన్నప్పుడు ఇలా మనం తోడేసుకున్న మీగడని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో స్టో ఉంచి తర్వాత ఇలా మిక్సింగ్ జార్లోకి తీసుకొని నార్మల్ వాటర్ 1 గ్లాస్ పోసి మిక్సీ పడితే మనకి వెన్న అనేది మంచిగా వస్తుంది. ఎలా అయినా బాగానే వస్తుంది. కంపల్సరీ మనం నెయ్యి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే మీగడను మాత్రం అస్సలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టి చేసే రోజు బయటికి తీసుకొని వేడి చేసుకుని తోడేసుకోవాలి. నెక్స్ట్ డే దాన్ని మిక్సీ పట్టుకుంటే మనకు వెన్నపూస అనేది చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. అస్సలు చేయరాని వాళ్ళు కూడా ఇలా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఫస్ట్ మనం మిక్సీ ఆన్ చేసినప్పుడు 1-3 నిమిషాల పాటు అలానే ఆన్ చేసి ఉంచాలి. దాన్ని అసలు ఆఫ్ చేయకూడదు. నెక్స్ట్ దాన్ని 2-3 సార్లు ఇలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పడితే మనకు వెన్నపూస అనేది ఇలా గడ్డలాగా మంచిగా వస్తుంది. ఇలా వచ్చిన వెన్నపూసని 1 గిన్నెలోకి తీసుకొని దాన్ని మొత్తం ఇలా దగ్గరికి అనుకోవాలి. ఒకవేళ మనకు ఇంకా వెన్నపూస కరెక్ట్గా రాదు అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టినా పర్ఫెక్ట్గా వస్తుంది. కంపల్సరీ ఇలా చేయండి, వస్తుంది వెన్నపూస అనేది పర్ఫెక్ట్గా. నెక్స్ట్ దానిని మొత్తం ఇలా దగ్గరికి గడ్డలాగా అనుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని ఓన్లీ వెన్నపూసని మాత్రం 1 గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఇలా మిగిలిన ఈ మజ్జికని మనం వేస్ట్ చేయకుండా మజ్జిగ చారులాగా చేసుకొని తినవచ్చు. మనం రైస్లోకి చాలా బాగుంటుంది. నేను మన వీడియోలో మజ్జిగ చారును ఎలా చేయాలో చూపించాను. అలా చేసుకుంటే మన మజ్జిగ అనేది ఎలాంటి స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ మనం ఈ వాటర్ని మళ్ళీ మిక్సీ పట్టినా కూడా అందులో నుంచి వెన్న ఇంకా కొంచెం వస్తుంది, తీసేసుకోవచ్చు. ఒకవేళ ఇదే మజ్జిగ చారు మనం మజ్జిగ చేసుకున్నా కూడా ఏం కాదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం తీసుకున్న ఈ వెన్నని మొత్తం 1 గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని స్టవ్ పై నుంచి ఫస్ట్ 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే నెయ్యి అనేది మనకు తొందరగా రెడీ అవుతుంది. నాకు తెలిసి 15 నిమిషాల్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 తమలపాకును చిన్న చిన్న ముక్కల్లాగా తుంచి వేసుకోండి. ఇలా తమలపాకును వేయడం వల్ల నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. ఒకవేళ మన ఇంట్లో మెంతులు లేనప్పుడు ఇందులోకి 1 యాలకులు కూడా వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా అస్సలు పాడబదు. దీనిని మనం ఈ నెయ్యిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కూడా అవసరం లేదు. దీన్ని బయట ఉంచిన కూడా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఉంటుంది. నాకు తెలిసి ఈ నెయ్యి అనేది 6 నెలల వరకు అస్సలు పాడవదు. ఎందుకంటే నెయ్యి అనేది మంచిగా మరిగితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం కొంచెం చల్లారాక 1 గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. నెయ్యిని ఎప్పుడైనా ఇలా గాజు సీసాలోకి పెట్టుకోవడం వల్ల మనకు అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి బయట ఉంటేనే బెటర్ అనుకుంటాను నేను. ఇలా చేసుకున్న నెయ్యిని కొంచెం చల్లారాక దాన్ని మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు.
ఈ నెయ్యి స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారగా ఇలా గడ్డలాగా వెన్నపూసలాగా తయారవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.